ప్రజాపక్షం. అనంతపురం జిల్లా అగలి మండలంలోని వెలిసినటువంటి శ్రీ ఏరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, నైవేద్యం, పాలాభిషేకం చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దీంతో వేకువజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని తెలిపారు. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని, పరమ పవిత్రమైన ఈ రోజు స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.